పెళ్ళి ప్రతి ఒక్కరి జీవితంలో అదో మరుపురాని మధురమైన ఘట్టం. అందుకే పెళ్ళంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు గుర్తుంచుకునేలా చెయ్యాలి అంటారు పెద్దలు. మరి ఆ వేడుక అంత ఘనంగా జరగాలంటే మీరు చేసే ఏర్పాట్లతో పాటు పెళ్ళికి వచ్చే బంధుగుణం కూడా ముఖ్యమే. అప్పుడే పెళ్ళి సందడిగా సాగుతుంది. కానీ చాలామందికి పెళ్ళికి బంధువుల్ని ఆహ్వానించడంలో భాగంగా ఒక ప్రణాళికంటూ తయారు చేసుకోరు. తీరా ముఖ్యమైన వాళ్ళనెవరినో పిలవడం మర్చిపోతారు. దీనివల్ల బంధాలు బీటలు వారే అవకాశం ఉంటుంది. అందుకే పెళ్ళి హడావిడిలో ఎవరిని మర్చిపోకుండా అందరికీ ఆహ్వానం అందించాలంటే ముందుగానే ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం మంచిది. మరి అదెలాగూ తెలియట్లేదా? అయితే ఇది చూసేయండి. బంధువుల లిస్ట్ తయారు చేయడానికి ముందు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అదేంటంటే మీరు పెళ్ళికి కేటాయించే బడ్జెట్. దాని ఆధారంగానే బంధువుల సంఖ్య ఉంటే మంచిది. ఒకవేళ మీరు పెళ్ళికి ఎక్కువ మొత్తంలో బడ్జెట్ పెట్టుకున్నట్లయితే మీ బంధువుల్ని, స్నేహితుల్ని, దూరపు చుట్టాలని, చుట్టుపక్కల వారిని, ఊర్లో వాళ్ళని ఇలా అందరినీ పిలవచ్చు. అలా కాకుండా తక్కువ బడ్జెట్లో జరపాలనుకుంటే మాత్రం మీకు అతి ముఖ్యమైన వాళ్ళు, చాలా దగ్గర బంధువులను పిలవాల్సి ఉంటుంది. కాబట్టి బంధువుల లిస్ట్ తయారు చేసుకోవడానికి ముందు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అంశాల్లో పెళ్ళి బడ్జెట్కు ముఖ్యమైన స్థానం ఉంది. బంధువులంటే ఒకవైపు నుంచే ఉండరు కదా. ఉదాహరణకు మీ అమ్మాయి పెళ్ళవుతుంది అనుకోండి, ఇటువైపు మీ వైపు, అటు మీ భర్త వైపు, ఇలా ఇద్దరి తరపు బంధువులు ఉంటారు. వీరిలో ఎవరిని మర్చిపోయినా ఇబ్బందే. అందుకే ముందుగా ఒకరి తరపు బంధువుల పేర్లు రాయడం పూర్తయ్యాక మరొకరి తరపు వాళ్ళ పేర్లు రాయడం మంచిది. దీనివల్ల మర్చిపోయే అవకాశం ఉండదు, లేదంటే తొందరలో ఎవరో ఒకరిని మర్చిపోయే ప్రమాదం ఉంది. పెళ్ళికి ఎంతమంది బంధువులు పిలవాలో లిస్ట్ తయారైంది. ఇప్పుడు దీన్ని మీ పెళ్ళి బడ్జెట్తో పోల్చండి. అంటే మీరు లిస్టులో రాసిన వారు ఎక్కువై మీ బడ్జెట్ సరిపోకపోతే ఎలా? అందుకే బడ్జెట్కు ఆ జాబితా సరిపోతుందో లేదో ఒకసారి గమనించుకోవడం ముఖ్యం. ఒకవేళ బంధువులు ఎక్కువ మంది అయ్యారనుకోండి, మీ ఖర్చును పెంచాల్సి ఉంటుంది. మీరు పెంచే స్థితిలో లేకపోతే ఆ లిస్టులో నుంచి బడ్జెట్కు సరిపోయేలా మీకు దగ్గరైన ముఖ్యమైన బంధువుల పేర్లను మరో లిస్టులో రాసుకుని తుది జాబితా తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొంతమంది పెళ్ళికి అందరు బంధువులు పిలవాలనుకుని మొత్తం లిస్ట్ అంతా కష్టపడి తయారు చేస్తారు, కానీ బడ్జెట్కు వెనకాడుతుంటారు. అలాంటి సందర్భాల్లో శుభలేఖలు అచ్చు వేయించడం దగ్గర నుంచి పెళ్ళికి చేసే వివిధ ఏర్పాట్లలో ఆర్భాటం తగ్గించుకోగలిగితే ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ మొత్తాన్ని పెళ్ళి బడ్జెట్లో కలుపుకుంటే మీరు కోరుకున్న విధంగా మీ ఆత్మీయ బంధువులందరినీ పెళ్ళికి పిలిచే అవకాశం ఏర్పడుతుంది. చూసారుగా, పెళ్ళి వేడుకకు బంధువుల లిస్ట్ తయారు చేయడానికి ఎలాంటి సూచనలు పాటించాలో? ఈసారి లిస్ట్ తయారు చేస్తున్నప్పుడు ఈ విషయాలు దృష్టిలో ఉంచుకోండి. మీ పని సులభం అవుతుంది.